చంద్రబాబు ముడుపుల భాగోతంపై పవన్ నోరు విపరేం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు పడిపోయింది అవకాశం దొరికినా దొరకపోయినా దొరికించుకుని మరీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిడంటూ నానా గోల చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే భూదోపిడీ ఇసుక దోపిడీలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని గంజాయి అక్రమ వ్యాపారంలో కూడా జగన్ వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడంటూ ఆరోపణ చేయనే రోజు ఉండదు నీతికి తానే ప్రతిరూపమన్నట్లు పవన్ మాట్లాడుతూ ఉంటాడు అలాంటిది చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడేందుకు ఎందుకు నోరు లేవడం లేదో అర్థం కావడం లేదు అమరావతి నిర్మాణం పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే తాత్కాలిక నాశరకం నిర్మాణాలను చేసిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుండి చంద్రబాబుకు నూట పద్దెనిమిది కోట్ల ముడుపులు ముట్టినట్లు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీనే ఐటీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పమని చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులకు చంద్రబాబు ఏం సమాధానం చెప్పారో తెలియదు అయితే ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐటీ ఉన్నతాధికారులు ఆగస్టు నాలుగవ తేదీన మరో షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఆ షోకాజ్ నోటీసే ఇప్పుడు సంచలనంగా మారింది అందులో ఎవరి దగ్గర నుండి ఎవరి ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే విషయం కూడా ఉంది మరి ఇప్పుడు బయటపడిన చంద్రబాబు ముడుపుల వ్యవహారం మీద పవన్ ఎందుకు మాట్లాడడం లేదు ముడుపుల భాగవత్వంలో నిజాలేంటో చెప్పాలని చంద్రబాబును పవన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు ప్రశ్నించడం కోసమే పార్టీని పెట్టానని కదా పవన్ చెప్పుకుంటోంది మరి చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం ప్రశ్నించేంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదని పవన్ అనుకుంటున్నాడా ఆధారాలు లేకపోయినా జగన్ పైన ప్రతిరోజు ఆరోపణలతో బురద జల్లేయడం పవన్కు బాగా అలవాటైపోయింది మరి ఐటీ శాఖ చంద్రబాబుకి ఇచ్చిన షోకాజ్ నోటీసులోని అంశాలన్నీ తప్పుడు అని పవన్ అనుకుంటున్నాడా తప్పో ఒప్పో ఏదో ఒకటి బహిరంగ ప్రకటన చేయాలని చంద్రబాబును పవన్ అడగవచ్చు కదా మరెందుకు నోరు లేవడం లేదు